తెలంగాణకు ప్రధాని నరేంద్ర తెలంగాణ ప్రోటోకాల్ స్వాగతాన్ని దాటవేస్తున్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాగ్వాదం ఉంది గత కొంతకాలంగా ఇరు పార్టీలు పరస్పరం కనికరం లేకుండా దాడులు చేసుకుంటున్నాయి కానీ కేసీఆర్ మాత్రం మోడీని అందుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది ఏడు వందల కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం కోసం ఆయన శనివారం హైదరాబాద్లో దిగనున్నారు ఇదే విషయమై దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అభ్యర్థించింది దీనికి ప్రగతి భవన నుంచి సమాధానం రాగా కేసీఆర్కు బదులుగా పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావు ప్రధానికి స్వాగతం పలుకుతారని తెలంగాణ సీఎంఓ తెలిపింది రాజకీయంగా భిన్న పిల్లలు ఉన్నప్పటికీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేరళ సీఎం విజయన్ ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించినప్పుడల్లా విధి విధానాలు పాటిస్తున్నారు దాదాపు ఏడాది కాలంగా కేసీఆర్ మోదీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు ఈ ఏడాది నాలుగు సార్లు మోదీ కార్యక్రమాలకు ఆయన గైర్ హాజరయ్యారు శనివారంతో ఈ గైర్ హాజరుల సంఖ్య ఐదుకు చేరింది గతంలోకి వెళ్తే బీజేపీ ఇతర ముఖ్యమంత్రులతో మోదీకి మద్దతు పలికిన వ్యక్తి కేసీఆర్ జీఎస్టీ నోట్ల రద్దు కోవిడ్ నైన్టీన్ లాంటి లాక్ డౌన్ ఏదైనా సరే మోదీ తీసుకుంటున్న కార్యక్రమాలను కేసీఆర్ మెచ్చుకున్నారు ఈటెల్ రాజందర్ బీజేపీలో చేరడం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ విజయాన్ని సాధించడంతో పరిస్థితులు మారాయి అప్పటి నుంచి కేసీఆర్ వ్యక్తిగతంగా ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కలవరపరిచారు మోదీని ఎదుర్కోలేక కేసీఆర్ తప్పించుకోవడానికి కూడా ఇదే కారణం కావచ్చు జాతీయ రాజకీయ ఆశయాలు ఉన్న కేసీఆర్ ప్రధాని హోదాలో వస్తున్న మోడీని విస్మరించడం కరెక్ట్ కాదంటున్నారు మోడీతో విభేదాలు పక్కనబెట్టి అభివృద్ది కోసం కలవాలని కేసీఆర్ అనవసర రాధాంతం చేయొద్దని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు